మన గ్యాంగ్తో కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా రైలు పండ్లు కానీ మామిడి పండ్లు కానీ జామకాయలు కానీ ఇలాంటి దొంగతనాలు చేశారా? సో ప్రతి ఒక్కరు చేసే ఉంటారు అనుకోండి. సో అలాంటిది అనమాట ఇది కూడా. సో కాబట్టి ఇప్పుడు మేము చింతకాయల దొంగతనానికి వెళ్తున్నాం. చింతకాయలు అంటే ప్రకృతికి సంబంధించింది, అంటే అది ఊరి చేనులో ఉంటే వాళ్ళదే, కాబట్టి అది మన దొంగతనం అవుతుంది. టామరిన్ ఇండికా అంటే అది మన సైంటిఫిక్ నేమ్. అది చింతపండు తెంపుకోవడానికి చింతకాయల కోసం పోతాం అనమాట మన బ్యాచ్. ఇంక కొంచెం ఇద్దరు మిస్ అయినారు. సో ఈ నాలుగురితోనే పోవచ్చేస్తాం. సాయంత్రం చాలా రష్ ఉంటుంది ఈ రోడ్డు, ఎందుకంటే చిన్నగా ఉంది ఇక్కడ చెట్టు పక్కన. ఇది ఇక్కడ ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఇంతకుముందు వీడియోలో చూపించినట్టుగా. ఎవరు టీచరు? మరి తనది అడుగు పడితే పోకూడదు కానీ యాక్చువల్గా మనము కొన్ని కొన్నిసార్లు నేను ఉన్నా కదా ఇప్పుడు, అందుకోసమే నేను లేనప్పుడు ఒంటరికి పోకూడదు. మీరు అర్థమైందా? ఈడికెళ్ళలేదు అక్కడ ఊరు ఊరుదా అవతలకి. యాక్చువల్గా మనం చిట్టు దగ్గరకనే వచ్చేసామన్నమాట, కొంచెం దూరంలో ఉంది. అది ఎప్పుడు దాన్ని ఎవరు తెంపుకోరు, అట్టే ఫ్రీగా నడిచి పెడతారు, అదే పండు మాగి కింద పడుతూ ఉంటుంది. సో అటువంటి చెట్టు కోసం వచ్చామన్నమాట. యాక్చువల్గా మా చిన్న పాప చూసి ఏడ్చింది అనమాట ఏరే వాళ్ళ దగ్గర, అందుకోసమే వచ్చాము. బండి వస్తుంది అక్కడికి. చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది బండి. బండి ఏ బండి సగం ఉంది, రోడ్డు అంటున్నా. రోడ్డు చాలా దారుణంగా, రోడ్డు కాదు ఇది యాక్చువల్గా పొలంలోకి వచ్చే రోడ్ అంటే ఇట్లా మనం పొలం పూడతా వాటి పూడతా తిరిగితే. అరే మన బండి పొయ్యేలాగా లేదే. అరే రే ఇటు రండి, లే బండి పోతు రండి, ఇక్కడ తిప్పుదాం మనం. పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. అయితే అక్కడ ముందర కనిపిస్తున్న పొలము మేము రెంట్ తీసుకున్నాము ఒక 3 ఇయర్స్, ఒక 15 ఏళ్ళ క్రితం అన్నమాట. నేను అప్పుడు ఇంటర్ అనుకుంటా, ఇంటర్ అన్నప్పుడు ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవాడిని, ఎక్కువ కాలేజీ కూడా పోయేవాడిని కాదు. సో ఇక్కడ రాయచూరు అది అని తిరిగేవాడిని. సో ఈ లొకేషన్ చూడండి ఎట్లా ఉంది, ఈ సన్సెట్ అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా, అందుకోసమని ఈ కరెక్ట్ పొజిషన్ సెట్ చేసి పెట్టాను. మరి అయితే ఇక్కడ మాకు ఒక సమస్య వచ్చింది ఏంటంటే, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లాంటి పెద్ద ఒక ఉబ్బెత్తు ఒక గెట్టు లాంటిది ఉందన్నమాట. ఎంత ఉందంటే అది 3 ఫీట్స్ 2.5 ఫీట్ పైనే ఉంటుంది. అంత పైకి అంత ఏటు వాళ్ళకి నా అది వీల్చైర్ ఎక్కదు. సో అందుకోసమని మన టీం మొత్తం కష్టపడుతుంది.
సంజకి గిని కావాలండారు ఇది లేరండి ఇది లేరండి కాదల్లా అది రాయితేనే అండి అదొకసారి కడతనే ఏంట్రా పెద్ద బోట్లు అండి అంత అంత టేస్ట్ లేవు కదా రవి అయిపోయినా చాలు చాలు ఇక ఎక్కువద్దు చాలు మీ ఇంకా అంతే ఎక్కువ తీసుకోకూడదు ఎవరికి నా ఫ్రెండ్లకి నా పాపలకి ఒకప్పుడు ఈ సేమ్ కౌలు చేసుకునే వాళ్ళం అన్నమాట మేము ఇక కనిపించేది అంత ఇడ వరకు అలా ఇక్కడ ఎందుకుంది సో ఇక్కడ నుండి ఈ చెట్లు చాలా చిన్నగా ఉండేవి అప్పుడు చాలా అంటే చాలా కిందికుండేవి తర్వాత ఈ చెట్టు ఉంది కదా ఇది ఎప్పుడు ఒకటేలాగా ఉంది ఇది కొంచెం పెరిగింది తప్ప ఎంత పెద్దగా పెరగలేదు ఇది దీనికి 4 సార్లు 5 సార్లు నేను దీనిపైకి ఎక్కి తాటికెళ్ళగొట్టాను తర్వాత ఆ పెద్దమాన్ కనిపించమాన్ అక్కడ కనిపిస్తుంది కదా దానిపై కూడా నేను 2 టైమ్స్ ఎక్కాను అనుకుంటా ఒకసారి మధ్యలోకి వెళ్ళి దిగొచ్చాను ఇంకోసారి పూర్తిగా ఎక్కి కొట్టేసాను అనమాట ఇవన్నీ అప్పుడు చిన్నగా చాలా చిన్నగా ఉండే ఊక జస్ట్ ఇట్లా ఎక్కి దిగేవాడిని అంత ఇప్పుడు చాలా పెద్దగాని తర్వాత ఈ చింత చెట్టు చాలాసార్లు దీనిపైకి ఎక్కి ఆట ఆడేవాళ్ళము తర్వాత అక్కడ మాడి చెట్లు కానీ ఈ కనిపించిన పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఎక్కి దిగేసాము ఇక్కడ కనిపిస్తుంది తాడి చెట్టు ముండేమో అది చాలా ఎత్తైంది అనమాట ఇది కానీ కొన్ని కారణాల వల్ల అది పిడుగుపడి కింద పడింది పిడుగుపడి అదే సంథింగ్ అనమాట సన్సెట్ అవుతుంది ఇక్కడ చాలా వరకు తాటి చెట్లు కనిపించేవని చాలా వరకు మనం ఎక్కి దిగినవే ఉన్నాయి అంటే తాటికాలు తెంపడానికి కానీ తాట సరదా కానీ ఎక్కి ఉంటాం ఇప్పుడు అట్లానే సో ఇది ప్రారంభం మాత్రం ఇంకా అక్కడ ఉన్నాయి ఇది వీటి అవతల ఉన్నాయి చాలా చెట్లు ఉన్నాయి ఇక అక్కడ అడవి మొత్తం అక్కడ కనిపించే అడా దూరంలో కనిపించే చెట్లు కానీ ఇంకా అవతలు కనిపించేవి కానీ అలా ఇంక చాలా దూరంలో ఉన్నాయి పోమా అయిపోయినా ఓకేనా జోలు నిన్నా చింతపట్లు రెండు జోలు నింపుకున్నావా ఇంకా ఫోన్ పని మరి సాయంత్రం అవుతుంది ఇక్కడ చూడండి రా ఈడ ఇదేదో తాబా మంచిగా కనిపిస్తున్న ఉంటుంది మనకి ఈడ మన బండి పోయేటట్లా ఉంది చూడండి
నడుచుకున్నా బండి. వచ్చింది ఊరి దగ్గరకు వచ్చింది కదా. మన గంట గంట అయినా మనం పోయి నీ మాకము 5 గంటలకు పోయింది, ఇప్పుడు 6 అయింది అంటున్నా. 5 గంటలు ఏ 5 గంటలకు పోయినాము, ఇప్పుడు 6 అయింది, 6:30 అయింది కాబట్టి ఇప్పుడు 1:30 అయింటది మహా అయితే. ఇప్పుడు ఏమేమి చెప్పింది హోంవర్క్ చెప్పండి, నన్ను చెప్తాను మీకు. మీకు ఏమేమి హోంవర్క్ చెప్పేదానో ఇప్పుడు చెప్పండి, ఇంటికి రా, ఇంటికి పోను, నేను చెప్పు అన్నీ చెప్తాను. ఏం సరేనా బుజ్జి, ఇడి ఏమిటిది, ఇడి చూపి చూపు బుజ్జి, ఏమిటి అది, ఇడి చింతపండ ఎట్లుంది, వద్దులే చాలు అదొకటి తిను, అదొకటి తిను, ఇంకా ఇస్తాంలే బుజ్జి తిను, అదొకటి తిను చాలు. నాగరాజు టెక్ వ్లాగ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి బుజ్జి, అను లైక్ చేయండి అను. Thank you.